ఎల్మిట్రీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా దళిత దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. గణిత నమూనాల ప్రదర్శనతో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం, పోటీతత్వం పెరుగుతుంది. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో జరిగిన గణిత దినోత్సవ వేడుకల్లో పెద్దపల్లి మండల విద్యాధికారి సురేందర్ కుమార్. పెద్దపల్లి ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్న హెచ్ఎం జయరాజ్. పెద్దపల్లి కంచర్బావి హనుమాన్ ఆలయంలో మార్వాడి సేవా సమితి ఆధ్వర్యంలో గోదాదేవి జయంతి వేడుకలు. పెద్దపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించిన ఎర్రవెల్లి ముత్యంరావు. పెద్దపల్లిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. సబితం గ్రామంలోని గౌరీగుండాల జలపాతం వద్ద రక్షణ చర్యలు తీసుకుంటాం. ఫేస్ టు ఫేస్ లో సిఐ అనిల్ కుమార్, ఎఫ్ఆర్ఓ నాగయ్య, సర్పంచ్ చుంచు సదయ్య వెల్లడి. రాఘాపూర్లో రైతు ఎర్రబాటి వెంకటేశ్వరరావు తన 5 ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేసిన ఆయిల్ ఫామ్ మొక్కలను పరిశీలించిన పెద్దపల్లి ఏవో అలివేని. గురాంపల్లిలోని ముక్కిడి దుబ్బ ఏరియాలో ప్రమాదవశాత్తు 11 కేవీ వైర్ తెగిపడి గేదె మృతి. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రైతు మాదిరెడ్డి నరసింహారెడ్డి.